వెల్కమ్ టు గారి వంటగది ఈరోజు మనం వీడియోలో గ్రీన్ మటన్ ఎలా చేయాలో చూడండి ఇంట్లోనే హోటల్ స్టైల్లో వేడివేడి మటన్ కిలో మటను ఒక పన్నెండు పచ్చిమిర్చి ఒక హాఫ్ కప్పు దిన స్పూన్ అల్లము హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల సాల్టు ఒక చిన్న కప్పు నువ్వులు నువ్వులు ఫ్రై చేసుకోవాలి ముందుగా కొద్దిగా సాల్ట్ వేసి మటన్ ఉంటుంది కదా కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి మంచిగా ముక్క మొత్తం ఇట్లా పట్టుకుంటే ఇట్లా మొత్తం ఫ్రై కావాలి ఇట్లా పట్టుకుంటే స్మూత్గా రావాలి మంచిగా కుక్కర్ పెట్టి ఫ్రై చేయాలి కొద్దిగా వాటర్ వేసి మొత్తం వాటర్ అంతా పోయే వాళ్ళకు ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత మరో గిన్నెలో ఇట్లా ఉడికిన తర్వాత ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసి మటన్ వేయాలి ఆయిల్ కొద్దిగా మటన్ కదా ఆయిల్ కొద్దిగా ఎక్కనే పడుతుంది మరో మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి హాఫ్ కప్పు పుదీనా కొద్దిగా సాల్ట్ వేసి గ్రైండ్ చేయాలి మరో గిన్నెలో నువ్వులు ఉంటాయి కదా ఒక చిన్న కప్పు వేస్తే మటన్లా టేస్టీగా ఉంటుంది ఇట్లా ఫ్రై చేసేయాలి చిన్న మంట మీద ఫ్రై చేసి అవి చిటపటాన్ని మొత్తం ఎగిరిపోతాయి చూసుకుంటే చేయాలి ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా దాంట్లో వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి పేస్ట్లా చేయాలి మెత్తగా అవుతుంది చూడండి మటను గిన్నెలో ఆయిల్ వేసి పెట్టాం కదా కొద్దిగా ఫ్రై చేయాలి ఫ్రై చేస్తే కలర్ చేంజ్ అవుతుంది చూడండి అది కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెడతాం కదా కుక్కర్లో ఉడికిపోయింది ఉంటుంది అందుకు తొందరగా ఫ్రై అవుతుంది ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేయాలి సిమ్ మీద చేయాలి హై మీద చేస్తే మాడిపోతుంది మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూను అల్లం పేస్ట్ నేను ఎట్లా చేస్తున్నా చూడండి హాఫ్ స్పూను పసుపు మంచిగా ఫ్రై కావాలి మటన్ కలర్ చేంజ్ అయిన తర్వాత వేయాలి ఇది పచ్చిగున్నప్పుడు వేయద్దు మాడిపోతే అన్నీ అది ఒక్కటి చూసుకోవాలి దీంట్లో మంచిగా ఫ్రై చే చేయాలి ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాం కదా కుక్కర్లో ఇంకొంచెం సాల్ట్ పడుతుంది ఆల్రెడీ పచ్చిమిర్చిలో కొద్దిగా సాల్ట్ వేసాం కదా కొద్దిగా వేయాలి సాల్ట్ పచ్చిమిర్చి నువ్వులది పేస్ట్ ఉంటుంది కదా మంచిగా మటన్ అంతా ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి ఒక పావు కిలో మటన్కు పది పన్నెండు అయితే సరిపోతుంది ఎక్కువ వేయద్దు ఘాటు ఉంటాయి కదా పచ్చిమిర్చి ఎక్కువ వేయద్దు చూడండి మంచిగా డ్రైగా వేస్తే పప్పుతోనన్నా టమాటా చారుతోనన్నా ఇంట్లో వేడి వేడి మటన్ చపాతీతోనైతే టేస్టీగా ఉంటుంది చూడండి ఎలా చేస్తాను డ్రై మొత్తం ఫ్రై లాగా అయిపోయింది టేస్టీ టేస్టీ ఇంట్లోనే హోటల్ స్టైల్లో మటన్ రెడీ నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ పెట్టండి